ఇంకో బండి కూడా లోపడదా నీ లెక్క చూస్తే హలో ఎలా పోతుందా సార్ సార్ కొట్టే బండి వెయిట్ వెయిట్ मंत्री महबूब नगर मिनी मन निबंधन नंबर ओके थैंक यू राइट थैंक यू सर थैंक यू सर माय डियर प्रेस Please arrange one cell phone counter with one. Marking identification correct type kunda. అది ఎవర్ సక నిలబడి దిక్కత్ కల్ దిక్కత్ థాంక్యూ సార్ సార్ ఏ నమస్కారం ఈ రోజు మహబూబ్ నగర్ లో 56 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకే ఎగ్జాక్ట్ గా ఓటింగ్ స్టార్ట్ అయ్యింది ఇప్పటికే అన్ని కేంద్రాల నుండి మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది ఆ జిల్లాలో 35510 మంది ఓటర్లు ఉన్నారు అందరికీ అవగాహన కల్పించడం కోసం మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అనేక సార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇది ప్రిఫరెన్షియల్ సిస్టం ఆఫ్ ఓటింగ్ కాబట్టి ప్రథమ ప్రాధాన్యత ఓటుకి చాలా ఇంపార్టెంట్ మొదటి అంకెను అంటే ఒకటి అంకెను వేయకపోతే ఖచ్చితంగా అది ఓటు ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి దాని మీద విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేయడం జరిగింది సో అట్లాగే వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్ వాళ్ళ యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు ఓటు వినియోగించుకోవడం ఒకటి నుండి మనకి 93 మంది అభ్యర్థులు ఉండడం వల్ల అందరూ కూడా 93 మందికి ఉపయోగించుకోవచ్చు లేదా వాళ్ళకి కావాల్సిన ఐచ్ఛికాలు 5గురో 10 మందో ఎంతమందికి కావాలంటే అంతమందికి ఉపయోగించుకోవడానికి కూడా వాళ్ళకి పూర్తి స్థాయి అధికారం ఉంది ఆ విచక్షణ వాళ్ళకు ఉంది సో దాన్ని బట్టి వాళ్ళు ఓటింగ్ వేయాల్సి ఉంటుంది దీని విషయంలో పూర్తి స్థాయి అవగాహన కల్పించడమే కాకుండా ఈ రోజు ఆ పోలింగ్ కేంద్రం బయట కూడా ఒక పెద్ద ఫ్లెక్సీ డూస్ అండ్ డోంట్స్ తో ఒక పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ నుండి వచ్చినటువంటి మెటీరియల్ ప్రకారం లోపల అరేంజ్‌మెంట్స్ గాని సీటింగ్ అరేంజ్‌మెంట్ గాని చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన పెన్నను మాత్రమే ఉపయోగించాలి అది పక్కన పడేసి మీ చేతిలో ఉన్న పెన్తో వేస్తే మళ్ళీ అది కూడా ఇన్వాలిడ్ అవుతుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈసారి కోవిడ్ ఉన్నందువల్ల కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అటు పోలింగ్ కేంద్రంలో గాని ఇటు వరుస క్రమంలో ఉన్న క్యూలో ఉన్న ఓటర్లు గాని కోవిడ్ నిబంధనలను పాటించేటట్టు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ఒక్క ఓటర్ కూడా మాస్క్ విధిగా వేసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇన్ కేస్ మాస్క్ తెచ్చుకోలేకపోతే అక్కడే ఉన్న వైద్య సిబ్బంది వెంటనే మాస్క్ వాళ్ళకి సెపరేట్ గా మాస్క్ ఇచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శానిటైజర్స్ ఏర్పాటు చేయడం జరిగింది సిబ్బందికి ప్రత్యేకంగా వాళ్ళు ఎక్కువ సేపు వాటర్లతో అందరితో కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్క్రీన్ గార్డ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది
ఈసారి ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి కావాల్సిన విస్తృతమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు ఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఈవినింగ్ 4 o'clock తర్వాత ఎవరన్నా లేట్గా వచ్చినా ఆ టైంకి 4 o'clock వరకు ఎంతమంది వస్తే అంతమందికి బ్యాక్ సైడ్ నుండి స్లిప్స్ మంజూరు చేసి చివరి వరకు ఓటింగ్ జరిగే వరకు ఒక గంట గంటన్నర ఎక్కువైనా సరే పోలింగ్ జరపవలసిందిగా ప్రొసీడింగ్ ఆఫీసర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. టోటల్గా పోలింగ్ అయిన తర్వాత ఆ బస్సెస్ అన్నీ కూడా హైదరాబాద్ స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడానికి వెళ్తాయి. 17వ తేదీ నాడు హైదరాబాద్లో టోటల్ కాన్స్టిట్యూయెన్సీ తలక కౌంటింగ్ అంతా కూడా అక్కడే నిర్వహించడం జరుగుతుంది.